నమస్కారం నైన్టీ న్యూస్ ప్రేక్షకులకు శుభాభినందనలు నిజానికి ఇది కొత్త కాలం కొత్త ఆశయాలతో గత కాలపు భయాలన్నీ పోయి కొత్త ఆశయాల ఆదర్శాల అభయాలతో జయాలను అందుకునేటువంటి ఒక శుభ శుభాల ఆకాంక్షల కాలం అది కొత్త కాలమే నిజానికి కొత్త కోర్కెల ఎజెండా అది కొత్త కాలం అనుకుంటాం కానీ నిజానికి అది కొత్త ఆశయాల మెరుపులతోటి జెండాలు కొత్తగా ఎగిరేటువంటి జెండాల ఆకాంక్షల జెండాల కాలం అది కొత్త కాలమే అటువంటి కొత్త శోభల కోసం ఆకాంక్షించేది నిజానికి సంక్రాంతి సమ్యక్రాంతి మనకి స్నానదాన జపాదుల యొక్క విశేషమే ఉంటుంది కనుక సంక్రాంతే యాని దత్తాని సంక్రాంతే యాని దత్తాని హవ్యకవ్యాని దాతృభి ఇది చాలా విశేషమైనటువంటి మన సంస్కృతి సంప్రదాయాల యొక్క ఆ హరివిల్లు శోభలు ఏవైతే ఉంటాయో ఈ నెలగంట ఈ నెల్లాళ్ళ పాటు ఒక విశిష్టమైనటువంటి ఇంటింట ముంగిళ్ళన్నీ కూడా రంగవల్లతో రంగురంగుల రంగవల్ల శోభలతోటి ఉండేటువంటిది ఆ సందళ్ళు కనిపిస్తాయి అంతేకాదు జానపద కళలతోటి మనకి హరిలోరంగ హరి ఈ హరిదాసుల యొక్క ఆ సంకీర్తనలు అవి చాలా విశేషం మనకి అంతేకాదు డూడు బసవన్నలు ఆ డూడు బసవన్నల గంగిరెద్ది మేళాల యొక్క ఆ సన్నాయి స్వరాలు మనకి సాతాని జియర్లు కానీ బుడబొక్కలు ఆ బుడబుక్కలు ఉన్నటువంటి ఆ విశేషం కానీ అవి మేలుకొలుపులుగానే ఉంటుంది ఒక వెంపు ధనుర్మాసం పాసురాలు జరుగుతూ ఉంటాయి పవిత్ర పాసురాల యొక్క ఆ మేలుకొల్పులు ఆ పరమాత్ముణ్ణి తనలో అనుకుంటూ అద్వైత భావంతో గోపికలు ఆ నందనంద నుండి మేలుకొల్పు చేయడమే కాకుండా అటు గోపికల యొక్క ఆ మేలుకొలుపు పాటలు జగానికి మేలు కోరేటువంటి పాటలుగా అటువంటి విశేషంతో భోగి భోగభాగ్యాలుగా మనకి ఆ గోదాదేవి పవిత్ర పాసురాల యొక్క ఆ తన్మయత్వంతో ఏదైతే ఉందో ఆవిడ శ్రీరంగనాథుడిని తన యొక్క నాథుడిగా తెలుసుకుని ఆ తులసి వనాల నుంచి పవిత్ర పాసురాల గానాలతోటి ఎన్నిన్ని విశేషాలు ఉంటాయి ఒక్క భాగవతంలో ఉన్నటువంటి ఆ కృష్ణలీలే కాదు ఈ పాసురాలలో మొత్తం భాగవత లీలనే కాదు ఆ పరమాత్ముడి గోవిందుడి యొక్క ఆ విశేషలీలల్ని అవతార విశేషాలని అన్నిటినీ స్థుతించు తాగేటువంటి అదైతే సుప్రభాతం కంటా కూడా సుప్రభాత రాగం ఆ సప్తగిరీసుడు యొక్క సుప్రభాతం కంటే కూడా ముందు ఈ పాసురాలతోటి విశిష్టంగా జరిగేటువంటి ఈ నెలాళ్ళ జరిగేటువంటి పాసురాలు ఒక అయితే ఈ నెలగంటగా ఇది ఒక పెద్ద పండుగే పెద్ద పండుగ అది అంటే అది సంక్రాంతి సమ్యక్రాంతి సం అంటే మిక్కిలి క్రాంతి అభ్యుదయం ఆ మిక్కిలి అభ్యుదయం ఏదైతే ఉందో కాలంలో అభ్యుదయాన్ని కోరుకుంటూ నిజంగానే గత ఏడాది ఆ భయాలనన్నింటినీ కూడా ఒక వీడ్కోలు కలిపేసి కొత్త కాలంలోకి వచ్చామని అనుకుంటూ ఉన్న అనుభూతిని ఈ సమ్యక్రాంతిగా ఉండేటువంటి ఆ సంక్రాంతి శోభ మన సంస్కార సిరి సంస్కృతి విరి ఏదైతే ఉందో అది సంప్రదాయ వరవడిగా ఆ సంప్రదాయ వరవడికి ఒక నడవడి అది సంక్రాంతి అటువంటి సమ్యక్రాంతి సంక్రాంతిగా మనకి ఎప్పటికీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ఆ ఉత్తమ కాలం ఏదైతే ఉందో ఉత్తరాయణ పుణ్యకాలం ఆ ఉత్తరాయణ పుణ్యకాలకి మకర సంక్రమణంతో ఆ మకరజ్యోతి వెలుగులు ఆ పరమాత్ముని చూసుకుంటూ హరిహర తేజంగా అయ్యప్పల దీక్షలు కూడా ఆ మకర తేజంలో ఉంటుంది అటువంటి మకర తేజం యొక్క విశిష్టత మకరజ్యోతి యొక్క విశిష్టత ఇవన్నీ కూడా ఉంటే ఒక అయితే పౌష్యలక్ష్మి ముఖ్యంగా ఆ పౌష్యలక్ష్మికి స్వాగతమే ఇది పుష్య హేళ అయినటువంటిది కనుక హేమంతమే ప్రకృతికి సీమంతం అనిపిస్తుంది బంతి చామంతి పూబంతుల యొక్క ఆ పరిమళ సుగంధాలు కానీ ఆ విరి జల్లులు కానీ ఇవన్నీ ఒక అయితే రంగవల్లుల రంగేళి యొక్క ఆ హరివిల్లు ఇంటింటా ముంగిళ్ళ యొక్క సందళ్ళు ఒక అయితే పలకరింపులు పులకరింతలతోటి వరసలతోటి బావామరదళ్ళ సరదాలు సరాగాలు ఇవన్నీ ఒక అయితే ఈ జానపద కళ్ళ శోభలు ఏదైతే పల్లె పల్లె ఉన్నాయి ఆ ఇప్పుడు నిజంగానే ఆ పల్లెలలో ఉండేటువంటి ఆ ప్రకృతి కాంతులు ఏమైనా ఉన్నాయో అవే సంక్రాంతులు అని అనుకుంటే అది ఎక్కడ ఉన్నాయని వెతుక్కోవలసినటువంటి దుస్థితి రాకూడదన్నదే ఆకాంక్ష మనకి ఎందుకంటే మన భారతీయ సంస్కృతికి సనాతనమైనటువంటి ధర్మ ఆచరణకి ఇవన్నీ కూడా ఈ పండుగలు పర్వాలే అవి వెన్నుముకలం అటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో అది సంక్రాంతి శుభాకాంక్షగా అందరికీ తెలియజేయడానికి మన సంస్కృతిని పరిరక్షించడం అదే సంక్రాంతి యొక్క లక్ష్యం ఆ సమ్యక్ క్రాంతి ఏదైతే ఉందో సమ్ అంటే మిక్కిలిగా ఆ క్రాంతి ఏదైతే అభ్యుదయం ఉందో ఆ అభ్యుదయాన్ని అందరికీ ఆకాంక్షించాలంటే ఇప్పుడు పోదాం ప్రకృతిని చూద్దాం అని అనుకుంటే నిజంగా ప్రకృతి అక్కడ విరసిల్లుతోందా ఆ పాడి పంటలతోటి వడ్ల బండ్లు నిండుగా ఉంటున్నాయా అవి ఇంటిని చేరుతున్నాయా ఇవన్నీ ఆకాంక్షలు కనుక రైతు బాగుంటేనే రాజ్యం ఆ సుభోజ్యం అవుతుంది అటువంటి ఆ శుభోజ్యం ఎక్కడ ఉంది అని వెతుక్కోవాలి ఇప్పుడు కనుక సుభోజ్యం ఆ బుడబొక్కల ధ్వనిలో కనిపిస్తుందా అలాగే హరిలోరంగ హరిదాసుల్లో ఆ హరినామ సంకీర్తనలు వినిపిస్తున్నాయా ఇవన్నీ మనం ఆలోచించవలసిన విషయం కనుకనే కోటి విజయలు కూటి కోసం అంటూ ఎన్ని పగటి వేషాలు వేస్తారు అలాగే ఆ పగటి వేషగాళ్ళ యొక్క విన్యాసాలు కానీ మనకి ముఖ్యంగా మనకి పెట్టల ద్వారా ఉంటుంది అలాగా మనకి పిట్టల దురవేషాలుగా అధినేతలు పాలన సాకన్నా ఉంటే చాలు అది నిజంగా సుభోజ్యమే అవుతుంది కనుక ఒక స్వరాజ్యంలో మనకి ఈ సురాజ్యం ఎక్కడ ఉంది అంటే స్వరాజ్యంలో ఉంది అని ఆశించేటువంటి మన యొక్క ధార్మికత మన యొక్క మానవతావాదం మన యొక్క అభ్యుదయవాదం ఇవన్నీ కోరుకునేవాళ్ళుగా ఈ సురాజ్యం ఉంది అంటే స్వరాజ్యంలో ఉందని అనుకుంటే అది నేతిబీర కాకుండా ఉంటే ఎంత ఆనందం అటువంటి అభ్యుదయ క్రాంతిని కోరుకోవాలంటే అలాగే సంస్కృతి కాంతుల్లోనే మనకి ఆ అందులో సంక్రాంతుల్ని ఆకాంక్షించుకుంటూ మనం సంక్రాంతి పౌష్యలక్ష్మిగా స్వాగతించడానికి ఆ సిరి సంపదలు ఆ సిరి సంపదలు ఏమిటంటే పాడి పంటలే కనుక అటువంటి ఆ సిరి సంపదల పాడి పంటల యొక్క సౌఖ్యం ఉందా జాతికి వెన్నుముకై రైతే రారాజు అన్నటువంటి ఆ సౌభాగ్యం ఉందా ఇవన్నీ కూడా పౌష్యలక్ష్మి యొక్క స్వాగతాలు అవుతాయి కనుక ఆ స్నేహ హృదయాల స్నేహకాంతుల ఆ సంక్రాంతులు మనకు కావాలి అని ఆకాంక్షించడమే ఆ సంబరాలకు నిజమైనటువంటి అంబరం అంటే సంబరం అది సంక్రాంతి పెద్ద పండుగ నిజానికి పెద్ద పండుగ పెద్దల పండుగ ఇది ఆనందంగా నిలిచేటువంటిది సంక్రాంతి అటువంటి ఆ సంక్రాంతి పల్లె పల్లెల్లో ఆ కళ కళకళ ఉందా అంత కళలు సాఫల్యకృతం అయితే ఆ కళకళలు వస్తాయి అదే రంగవల్లులు యొక్క ఇది కానీ ఇవన్నీ కూడా మనకి ఉండాలంటే మంచికి మమతల చూపులైతే ఆ పంచే కాంతులు మనిషితనం మంచితనం ఈ మనిషితనం నిలవాలి మంచితనం కూడా వెలసిల్లాలి అటువంటి సంప్రదాయం మన పవిత్ర ధర్మ కర్మ కాంతులతో ఉంటే అది సంక్రాంతి అవుతుంది కనుక అటువంటి సమాజ శక్తుల యొక్క కాలదీప్తులు అవి సంక్రాంతి యొక్క కాంతులు కనుక ఇటువంటి విషయంలో మనకి కావలసినటువంటిది ముఖ్యంగా ఈ సంక్రాంతి పౌష్యలక్ష్మి అది మూడు రోజుల పండుగ ముచ్చటైన పండుగ అది అందుకనే పెద్ద పండుగ సంక్రాంతి పెద్ద పండుగ అయితే సంక్రాంతి రాకుమారి అది ఇద్దరు చెలికత్తలు ఎవరంటే భోగి కనుమ ఈ ఇద్దరు చలికత్తల మధ్య రాకుమారి లాగా హుందాగా పౌషలక్ష్మి నడిచి వస్తే అది సంక్రాంతి అవుతుంది కనుక అటువంటి మూడు రోజుల ముచ్చటైన పర్వం ఈ సంక్రాంతి నిజంగా అంత కాంతివంతంగా ఉందా కాలాన్ని సర్వేశ్వర రూపంగా కొలిచేటువంటి విశిష్టమంది మన సంప్రదాయం సనాతన సంస్కృతి లక్ష్మీనారాయణ రూపాలుగా ప్రకృతి పరమేశ్వరుడిగా మనం కొలిచేటువంటి ఈ విశిష్టత అంతా కూడా ఆ తేజాన్ని కాల యొక్క ఉత్తేజంగా పొందేటువంటి పెద్ద పండుగ నిజమైనది సంక్రాంతి ఇక్కడి నుంచి ముందుకు వెళ్తూ మనం ఈ పుష్యమాసంలోంచి ఏదైతే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉందో దాని నుంచి ముందుకు వెళ్తుంటే ఉత్తమ కాలంగా వెళ్ళి తర్వాత మన చైత్రం వసంతంగా ఆ నిజంగా వసంత సంతసమే జీవిత సంతసం అవుతుంది అలాగా కాలం యొక్క హేళ ఏదైనా ఉందా దానికి ఈ పౌష్య హేళ ఇది పుష్యమాసంగా ఉత్తరాయణ పుణ్యకాలంగా ఈ మకరజ్యోతి దర్శనంతో ముందుకు వెళ్ళేటువంటి ఈ సంక్రాంతి ముచ్చటైన పండుగ భోగి భోగభాగ్యాలకు భోగి కావాలంటాం భోగి అన్నది భోగి మంటలతోటి భోగి పళ్ళు పేరంటాలతోటి విశేషమైతే ఆ భోగిలో అంటే మనకు ఉన్నటువంటి ఏదైతే అశ్రద్ధలు ఉన్నాయో నిర్లక్ష్యాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఏదైతే ఉంటే అప్రమత్తంగా ఉండడానికి ఒక అగ్నితేజం కావాలి ఆ ఉత్తేజం కావాలి దానికి భోగి మంటలతోటి అంతా కూడా ఆ మంటల్లోకి పాత అంతా కూడా పాతలో ఉన్నటువంటి చెత్త అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటే ఆ చెత్త భావనలన్నీ కూడా దగ్ధమైపోయి కొత్త ఆశయలతోటి కొత్త ఆశయంతో ఆదర్శవంతంగా ముందుకు అడిగేటువంటి ఆ క్రాంతి అది సంక్రాంతి అది మకర సంక్రాంతి కనుక ఏదైతే సంక్రమణం మనకి సూర్య సంచారం బట్టి వచ్చేటువంటి కాలగమనం అదానికి విశిష్టంగా వచ్చేది కనుకనే సూర్యుడు ఎప్పుడు మకర రాశిలోకి వచ్చేటువంటి విశిష్ట ఆ మకర రాశిలోకి ఉన్నటువంటిది మకర సంక్రమణం అవుతోంది ఈ మకర సంక్రమణ కాలం అయితే మనకి చాంద్రమానం ప్రకారం కాలం లెక్కించేటువంటి తిదివారాలతో ఉన్నది ఆ విధంగా చూస్తే కూడా విశిష్టం ఏంటంటే ఈసారి రెండూ కూడా సమన్వయం అది కూడా నిజంగా సంక్రాంతి అంటే సమ్యక్రాంతి ఈ రెండు కూడా సమన్వే అవడం ఇటు చాంద్రమానం ఇటు సూర్యమానం ఈ రెండిటే యొక్క సంచార కాలం ఈ రెండు అయినాలు రెండు కళ్ళు సూర్యచంద్రులు ఆ కాలానికి అక్షులు వంటివారు సాక్షులు వంటి కనుక అంతటికీ సాక్ష్యం సూర్యచంద్రులు ఆ సూర్యచంద్రులు రెండు అక్షులుగా ఉన్నటువంటి ఈ కాలానికి ఈ సమన్వయ దృష్టి ఉండడం సమన్వయ దృష్టి కూడా సమ్యక్క్రాంతి అది సంక్రాంతి అటువంటి సంక్రాంతి నిజంగా పెద్ద పండుగ కాకుండా ఎలా ఉంటుంది నిజంగా ఆ పౌష్యలక్ష్మిని మన మనసారా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే పల్లెల యొక్క సిరి సంపదలు పాడి పంటలు ఇవన్నీటి కూడా సమృద్ధిగా ఉంటే రై జాతికి వెన్నుముక దేశానికి వెన్నుముక అయినటువంటి రైతు సుభిక్షంగా ఉంటే ఆ రైతు రాజ్యంగా మనకి ముందుకు సాగితే అది శుభోద్యమే అటువంటి శుభోద్యానికి నిజంగా ఒక క్రాంతిహేళ అది సంక్రాంతి అటువంటి మహారాణి సంక్రాంతి ఒంటరిగా ఎప్పుడూ రాదన్నమాట రెండు ఇద్దరు చలికత్తలు కూడా ఈ భోగిని భోగి భోగిపళ్ళలో పేరంటాం రేగిపళ్ళు ఎందుకంటే ఆరోగ్య రీత మన ప్రతి పండుగలో ప్రతి పర్వంలో కూడా ఆరోగ్య ఉంది ఎందుకంటే ప్రకృతికి సహజంగా ఉండడం ఇది ప్రకృతి హేలే సంక్రాంతి కూడా ఇక్కడి నుంచి ప్రకృతి సహజంగా ఉంటుంది కనుక నిజంగానే ఒక కాలంలో గతి మార్పుల్లో నిజంగా అందుకనే మనకి కొత్త సంవత్సరం అంటే ఉగాదే యుగాది అది నిజమైనటువంటి కాలంలో మార్పు కానీ ఋతువులో మార్పు అలాగే ఇక్కడ కూడా సంక్రాంతి కూడా ఒక సమ్యక్ క్రాంతిగా మనకు ఉన్నటువంటి ఆ సిరి సంపదలు ఏదైతే ఉన్నాయో పల్లె క్రాంతులు ఏదైతే ఉన్నాయో పచ్చదనాల యొక్క ఆ పంటల యొక్క సిరి ఏదైతే ఉందో దాన్ని ఆకాంక్షంగా అలాంటిది అంతే తప్ప మనకి అర్ధరాత్రి కేబు కేకలు కేకులు కాదు మనకి మన సంప్రదాయం అవన్నీ కూడా నిజానికి అవి ఉత్తి క్యాలెండర్ మార్పులు అవన్నీ అలా ఆ విధంగా మన మీద ప్రభావం చూపిస్తున్నాయి ఓ క్యాలెండర్ మార్పు ఒక డైరీ మార్పులాగా కానీ నిజానికి కాలంలో ఆ లక్షణాలు ఏదైతే ఉన్నాయో దాని గతి దాని రీతి మారేది ఉందో అది సంక్రాంతి ప్రారంభమైతే పెద్ద పండుగ ప్రారంభమైతే మనకి ఉగాదిగా నవయుగాదిగా అవుతుంది అటువంటి చైత్ర ఉంటుంది కనుక దానికి ముందుగా మనకి విశిష్టమైన పండుగ అందరూ అల్లుళ్ళు కొత్త అల్లుళ్ళు అందరూ కూడా రావడం తర్వాత వర్షాలతోటి పిలుచుకుంటూ ఆ అనుబంధాల సుగంధాన్ని పంచుకోవడం ఇటు పాడి పంటల యొక్క ఆనంద గంధాలని అలాగే సుగంధాలని ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఈ సంక్రాంతి హేళ ఎప్పుడు కూడా ఉంటుంది కనుకనే మనకి చాలా ఒక విశిష్టమైనటువంటి జానపద కళ్ళల్లో వాటి అన్నింటిలో ఉండే సంక్రాంతి వచ్చింది సంబరమే తెచ్చింది అని పాడుకోవడంలో ఆ జానపద కళల యొక్క వికాసం ఉంటే పల్లె పల్లెలు కూడా వికాసిస్తాయని కనుక ఆ పల్లెకు పోదాం ప్రకృతిని చూద్దాం అని అంటే నిజంగా ఆ ప్రకృతిని మనం పరిరక్షించకపోతే రేపు పొద్దున్న ఎలాంటి కాలుష్య కల్మషాలు ఉంటాయి ఇప్పటికే పట్టణాలన్నీ సోకి ఎలాగవుతున్నాయి ఇవన్నీ మనం పల్లెలు కూడా సోకేసి ఇప్పుడు పల్లెల్లో కూడా కాలుష్యాల్లో అల్లడ అల్లాడకూడదు కనుక అటువంటి దాన్ని మనకి విశ్వమంతా విపత్తు అయినటువంటి కాలంలోంచి మరో కొత్త ఒత్తిడ్లు మరో కొత్త రూపంలో మరో కొత్త ఒత్తిళ్లు మనకి విపత్తులు కాకుండా మనదైన స్వీయ సంస్కృతి ఆ స్వీయ నిరోధక శక్తి ఇదంతా ఆరోగ్య రక్షణలో ఉంది కనుకనే పొంగళ్ళు మనకి ఏదైతే ప్రసాదాలు కానీ ఒక పండుగ యొక్క లక్షణాలు అన్నింటిలో కూడా ఒక పరమార్థం ఉంది అది అర్థం చేసుకుని అపార్థం చేసుకోకుండా పరమార్థం తెలుసుకుంటే తప్పకుండా ఆ పండుగల యొక్క భగవత్ శక్తి ఏదైతే ఉందో అది అర్థం చేసుకోగలుగుతాం కనుక జాతి ధర్మ రక్షణ మంచి కోసం మార్పు మనుగడ వికాసం కోసం ఈ సమ్యక్రాంతి అటువంటి దాంట్లో ఈ భోగి మంటల నుంచి కనుమ అంటూ ఒక ఆనంద వికాసాలని జీవన మనుగడల్లో వికాసాన్ని కనుమ అనడానికి కనుమ కనుక అటు కనుమ కూడా చాలా విశేషమేంటి పశు సంపదని రక్షించడం వృషభ పూజ చేయడం వీటన్నింటిలో గోపూజ భోగి మంటలు కానీ గోవిందనామాలు కానీ ఇవన్నీ కూడా మనకి ఒక సంప్రదాయం పాల పరవళ్ళు మురిపాల ముంగిళ్ళు పాల పరవళ్ళుగా మురిపాల ముంగిళ్ళుగా రంగవల్లుల శోభలుగా గుమ్మిళ్ళు పురివిప్పినటువంటి ఆ విశిష్టత ఏదైతే ఉందో అది మనకు సంక్రాంతి హేళగా ఉంటుంది అటు పౌష్యలక్ష్మి స్వాగతంగా ఉంటుంది కనుకనే నమః కా కాల ప్రకృతికి నమస్కారం అనుకు చెప్పుకుంటూ ఆ మహాగణపతి అవిగ్రమస్తు అని అందరికీ కూడా ఈ పౌష్యలక్ష్మి యొక్క సిరి సంపదలు అందరికీ అందించాలని ఆకాంక్షిస్తూ ఆ విశ్వేశ్వరుణ్ణి కాలాన్ని పరమేశ్వరుడిగా కొలిచేటువంటి మన సంస్కృతి సంప్రదాయాలు స్వీయ రక్షణగా మనం ఎప్పుడు కూడా కొలుస్తూ ముందుకు వెళ్ళాలి కనుకనే అటువంటి దాంట్లో ఎప్పుడు కూడా సుఖశాంతులు అందుంటాయి సంక్రాంతి భోగభాగ్యాల్ని అందించాలి భోగి భాగ్యాన్ని అందించాలి సుఖశాంతుల సంక్రాంతులు కావాలని ఆకాంక్షతో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ లోకా సమస్త సుఖనోభవంతు సర్వే జనా సుఖనోభవంతు ఓం శాంతి 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 భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష అధ్యక్షుడు సహృదయ సంపాదకుడు వేదగాయత్రివాణి హెల్త్ టాక్ అందరికీ కూడా సుఖశాంతులు ఆకాంక్షిస్తూ మరొకసారి మకర సంక్రాంతి శుభకామనలు శుభమస్సు